హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ అన్నంరెడ్డి అదీప్రాజు గారు వేపగుంటలో జన ఆగ్రహ దీక్షలో అసందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 95 వార్డ్ సుజాతనగర్ పెందుర్తి నియోజకవర్గం జన సైనికులు ఒబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, జనాగ్రహ దీక్షలో పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ అన్నంరెడ్డి అదీప్రాజు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడే మాటలను తీవ్రంగా ఖండిస్తూ, ఆనాడు ప్రతిపక్ష హోదాలో జగన్ రెడ్డి గారిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగినప్పుడు నేడు పట్టాభి గారు జగన్ రెడ్డి గారిపై మాట్లాడే తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని ఉద్దేశించి కూడా ఇలాంటి చర్యలు సమాజానికి ఉపయోగపడవని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు అధికారికంగా ఉన్న పార్టీలు పెద్దలు చేతుల్లో లా అండ్ ఆర్డర్ పెట్టుకుని ఈ విధంగా ప్రవర్తించడం సమాజానికి హేతుబద్ధంగా ఉంటాయని, తప్పు మాట్లాడిన వారిని, తప్పు పనులు చేసిన వారిని శిక్షించాలని, చట్టాలను ఎవరి చేతిలోకి తీసుకోకూడదని, టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా సామాన్యులకు అన్యాయం జరిగిన చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా జనసేన పార్టీ సమానంగా మా యొక్క అభిప్రాయాలు చెబుతాం. అలాంటిది మీరు ఫామ్ హౌస్లో ఉంటారని, పార్ట్నర్ అని పవన్ కళ్యాణ్ గారిపై అసందర్భంగా మాట్లాడడాన్ని పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ కోరాలని హెచ్చరిస్తున్నాము. మీరు ఈనాడు మీ నాయకుడిపై ప్రేమతో దీక్షలు పెడుతున్నారు, కానీ ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా సమస్యలపై ఈ 3 సంవత్సరాలు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నాము. సింహాచల పంచగ్రామ సమస్యలపై దీక్షలు పెట్టారు. ప్రతిపక్షంగా కానీ ఎమ్మెల్యేగా కానీ గెలిచి 3 సంవత్సరాల కాలం గడిచింది. కమిటీలతో మీరు కాలాన్ని వెచ్చిస్తున్నారు, కానీ ప్రజా సమస్యలను తీర్చడంలో మీకు చిత్తశుద్ధి లేదు. పెందుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగం యువతకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. లోకల్గా ఉన్న వ్యక్తులకు మన ఫార్మాసిటీ కంపెనీల్లో యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పిట్టలవానిపాలెం తానం గ్రామాల్లో కాలుష్యం, పెందుర్తి నియోజకవర్గంలో రోడ్లు కాలువలు లేక ప్రజలు పడుతున్న బాధలపై మీకు చిత్తశుద్ధి ఉందా? ఇటువంటి కరోనా టైంలో సామూహిక ధర్నాలకు పర్మిషన్ ఇవ్వలేని ప్రభుత్వం, ఈరోజు మీరు ధర్నాలు పెట్టడానికి ఏ విధంగా పర్మిషన్ వచ్చిందని జనసేన పార్టీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే పదవి అన్నది 5 సంవత్సరాలకి ఒకసారి వస్తూ పోతూ ఉంటుంది. 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏమి సేవ చేసుకున్నాం, ఎంతవరకు మాటను నిలబెట్టుకున్నాం అనే వాటిపై మీరు దృష్టి పెట్టాలని, పవన్ కళ్యాణ్ గారిపై మీరు చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలని, ప్రతిముఖంగా క్షమాపణలు కోరాలని, లేని ఎడల ప్రజలకు మీకు రాబోయే రోజుల్లో ఓటు రూపంలో బుద్ధి చెబుతారని హెచ్చరించడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ జనార్దన్ శ్రీకాంత్ ఒప్పిన, పెందుర్తి నియోజకవర్గం. నిన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ అన్నంరెడ్డి అదీప్రాజు గారు జనాగ్రహ దీక్ష వేపగుంట చేస్తూ అసందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడే తీరును జనసేన పార్టీ పెందుని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అసందర్భంగా పవన్ కళ్యాణ్ గారిపై చేసిన మాటలను వెనక్కి తీసుకోమని చెప్పి పెందుర్తి నియోజకవర్గం మేము కోరుతున్నాం. ముందుగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో జరిగిన దాడి జరిగినప్పుడు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ యొక్క తీరును వ్యతిరేకించారు. అదేవిధంగా మొన్న పట్టాభి గారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే తీరును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూనే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ విధంగా పార్టీ కార్యాలయాలపై వ్యక్తిగత దాడులు చేయడానికి కూడా జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. అంటే మీరు ఆలోచించాలి, అటు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగినప్పుడు అదేవిధంగా టీడీపీ పార్టీపై కానీ పార్టీ శ్రేణులపై కానీ సామాన్యులపై కానీ పార్టీలకు అతీతంగా సామాన్యులపై జరుగుతున్నప్పుడు తీవ్రంగా ఖండిస్తుంది. అటువంటి చర్యలు జరగకూడదని చెప్పి అడుగుతున్న ఏకైక పార్టీ, అంత సుదూరమైన ఆలోచన ఉన్న వ్యక్తి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిపై మీరు నిన్న పార్ట్నర్ అని, అదేవిధంగా ఫామ్ హౌస్లో ఉంటూ రాజకీయాలు చేస్తారని మాట్లాడాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ప్రజా సమస్యలపై ఉండొచ్చు, రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తేనే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అని చెప్పి ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు, అలాంటి పార్టీని మీరు ఈరోజు మీరు కించపొచ్చేలా మాట్లాడతారా? అసందర్భంగా మీరు ఎందుకు పెట్టారండి జనాగ్రహ దీక్ష? పట్టాభి గారు చేసిన మాటలకు మీ యొక్క నాయకుడికి మీ మనసు బాధపడి మీరు పెడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి మధ్యలో పార్ట్నర్ అనడానికి? ఈరోజు
మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీరు పెందుతు నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే వేపకొండ పరిధిలో ఇదే వేపకొండ జంక్షన్లో మీరు దేవాదయ ఈ సమాచారం పంచగ్రామ సమస్యలపై మీరు ఊరు ఊరు తిరిగి ప్రజా సమస్యలు మేము తీరుస్తాం అని చెప్పి ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఈరోజు 3 సంవత్సరాలు అవుతుంది, దానికి ఏమైనా మీరు కమిటీలతో సరిపెట్టారు కానీ దానికి ఏమైనా ప్రజలకు ఏమైనా న్యాయం చేశారండి? రెండో పాయింట్కి వస్తే ప్రజా సమస్యలపై మీరు ప్రతి ఊరు తిరిగారు, నర్వ రోడ్డు ఆ రోజు దీక్ష చేశారు. అదేవిధంగా మీరు నర్వానపాలెం పెందుతు నియోజకవర్గంలో పెందు తక్కువటం నర్వానపాలెం రోడ్డు వేస్తామని చెప్పారు. అదేవిధంగా పిట్టవానపాలెం కాలుష్యాన్ని నేను తీస్తాను అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. అదేవిధంగా మాట్లాడుకుంటూ పోతే నియోజకవర్గంలో చాలా సమస్యలు, రోడ్డు సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య. ఎంత నిరుద్యోగం సమస్య మీకు తెలుసా? ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మన పరవాడలో. ఈ యొక్క ఫార్మా కంపెనీలో ఉద్యోగం కావాలంటే విజయనగరంకి వస్తుంది, శ్రీకాకుళం వ్యక్తికి వస్తుంది, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నాలుగు అందరికీ వస్తుంది. లోకల్గా ఉన్న విశాఖపట్నం వాళ్ళకి, లోకల్గా ఉన్న పెందుతు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వ్యతిరేకిస్తుంది. ఇది మీ దృష్టికి వచ్చాయి కానీ మీరు మాట్లాడరు, ఇటువంటి దేశాలు చేయరు. ప్రజా సమస్యలపై మీకు అది చిత్తశుద్ధి ఉందా అని చెప్పి జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాం. ఒక ప్రజానాయకుడిగా ఉండి కోవిడ్ రూపంలో ఈరోజు ఎటువంటి వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ వచ్చి పోలీస్ సిబ్బంది వచ్చి ఒక పర్మిషన్ ఇవ్వరు, మీరు ఎలా పెడతారండి? అంతమందితో ఈరోజు కోవిడ్ కూడా ఉన్న పరిస్థితుల్లో మీరు అంతమంది ఎలా పెడుతున్నారండి? ఒక ప్రజానాయకుడిగా మీరే తప్పు చేసే పొద్దున్న ప్రజలు లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉండి మాలాంటి పార్టీలు ధర్నా చేస్తాం, అలాంటప్పుడు మనం మీకు పర్మిషన్స్ రావాలి, మీరు ప్రశ్నించవచ్చు కదా. సో దయచేసి ఎమ్మెల్యే పదం అనేది ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. మీకు 3 సంవత్సరాలు అయితే ఇంకో 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు. ప్రజా సమస్యలపై ప్రజా సేవ చేసుకోమని చెప్పి జనసేన పార్టీ ద్వారా మేము మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పిందుతులలో చాలా సమస్యలు ఉన్నాయి. యువకుడు మీరు చేస్తారని ధైర్యంతో మీకు ఈరోజు ఆ రోజు ప్రజలందరూ ఓట్లు వేసి ఉన్నారు. ఆ యొక్క ప్రజల యొక్క ఓటుని మళ్ళీ మీరు ఎలా మలుచుకోవాలి, ప్రజా సమస్యలపై మీరు ఎలా మాట్లాడాలి అని అటువంటివి మీరు చేయాలి తప్ప అసందర్భంగా మీరు పవన్ కళ్యాణ్ గారిపై ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దినదిన ప్రజా ఆకర్షితులై ప్రజల యొక్క ప్రేమమాలను పొంది వారి ఓటు రూపంలో ప్రజలు ఇవాళ జనసేన పార్టీని ఆదరిస్తున్నారని చెప్పి మీరు కుళ్ళుతో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. పెందుతున్న కూడా రోజు రోజుకి జనసేన పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధానాన్ని ప్రజలు మెచ్చుకొని జనసేన పార్టీ అభివృద్ధిని మీరు ఓర్చలేక ఈ విధంగా పవన్ కళ్యాణ్పై నిందలు వేయడం అసందర్భంగా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఈ మాటలు వెనక్కి తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారికి క్షమించమని పత్రికాముఖంగా మిమ్మల్ని కోరమని ఈరోజు వీడియో ద్వారా కోరుతున్నాం. లేని ఎలా రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అబ్జర్వ్ చేస్తున్నారు, తీవ్రంగా ఓటు రూపంలో వారికి మీకు బుద్ధి చెప్పి మళ్ళీ మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెడతారు అని చెప్తూ మీరు లేని ఎలా ప్రజా సమస్యలపై పోరాటం